సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా రేపు సంగారెడ్డిలో జరిగే నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కావాలని డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమం ప్రతి ఒక్క పౌరుడి కోసమేనని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేదవారికి భారంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై వేటుపడ్డా ఏమాత్రం చలనం లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి పాల్గొన్నారు. నిర్ణయం మేరకు మరి నూతనంగా ఎన్నికైనటువంటి మా పిసిసి రేవంత్ రెడ్డి అన్న అధ్యక్షతన మరి జిల్లా గౌరవనీయులు పెద్దలు మరి పిసిసి అధ్యక్షురాలు నిర్మల మల్లికారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రేపు జరగబోయేటటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పెట్రోల్ డీజిల్ నిరసన కార్యక్రమానికి మరి ఈరోజు మరి నిన్న నుంచి కూడా మరి తిరుమలమ్మ గారు మరి జిల్లా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున మరి రేపు సోమవారం నాడు జరగబోయేటువంటి నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి ప్రజలు బాధలు కష్టాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల గురించి బడుగు కలిగిన వర్గాల గురించి సమాజం గురించి ప్రజల గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ఇందాక డీసీసీ నిర్మలమ్మ గారు చెప్పినట్టు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా మరి ఇదంతా కూడా సమాజానికి ప్రజలకు అవసరమైనటువంటి విషయం. కాబట్టి మరి అందరూ కూడా పటాన్చేరు నుంచి ముఖ్యంగా అందరు నాయకులు కార్యకర్తలు శ్రీవులాసు ప్రజలందరూ కూడా రేపు జరగబోయేటువంటి సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్లో జరగబోయేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున బుక్ చేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.